సో హలో గాయస్, నా అభిరాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గాయస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ గాయస్, అంతేకాదు మనం ఓన్లీ స్మాక్ డౌన్ హైలైట్స్ గురించే కాదు, ఒక షాకింగ్ అప్డేట్ గురించి మాట్లాడబోతున్నా. నిజంగా ఇది మన అందరి కోసం చాలా షాకింగ్ తెలుసా, ఎందుకంటే మన ఇండియన్ రెస్లర్స్ అంటే మన జిందర్ మహల్, వీర్ మహాన్ అండ్ మన సాంగాకి డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూ నుంచి తీసేసినారు, రిలీజ్ చేసినారు. నిజంగా చాలా షాకింగ్, మన ఇండియన్ రెస్లర్స్ బాస్, ఇది మజాక్ కాదు. మన జిందర్ మహల్, సాంగా అండ్ వీర్కి మన డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు తీసేసినారు, రిలీజ్ చేసినారు. మన ట్రిపుల్ హెచ్ రాజ్యంలో ఎక్కువ రిలీజెస్ అంత ఏం జరగని చాలా మంది అనుకున్నారు, బట్ ఎంతైనా సరే డబ్ల్యూడబ్ల్యూ బెస్ట్ ఫర్ బిజినెస్ అనే అవలెన్స్ అనమాట. సో ఇప్పుడు బడ్జెట్ కట్ రీజన్ ఇచ్చే మన డబ్ల్యూడబ్ల్యూ ఇవన్నీ చేస్తుంది అనుకుంటా. ఎందుకంటే చూడండి, చాలా మంది అనుకున్నారు ట్రిపుల్ హెచ్ రాజ్యం జరగదని, బట్ ట్రిపుల్ హెచ్ రాజ్యంలో ఇదంతా జరుగుతుంది అనమాట. ఎస్పెషల్లీ మన ఇండియన్ రెస్లర్స్ బాస్ మన జిందర్ మహల్, వీర్ అండ్ సాంగాకి డబ్ల్యూడబ్ల్యూ నుంచి తీసేసినారు, రిలీజ్ చేసినారు. అండ్ జాయలికి రిలీజ్ చేసినారు అనమాట. ఇంకా కొంతమంది సూపర్ స్టార్స్కి డబ్ల్యూడబ్ల్యూ రిలీజ్ చేసింది. అండ్ అంతేకాదు, ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసిన తర్వాత మేబీ అంటే ఇంకా కొంతమంది సూపర్ స్టార్స్కి డబ్ల్యూడబ్ల్యూ రిలీజ్ చేసినా రిలీజ్ చేయొచ్చు, బట్ ఇప్పుడు ప్రెసెంట్ కోసం ఈ వీడియో రికార్డ్ చేస్తాను కదా. సో ఈ టైం వరకు అయితే మన ఇండియన్ రెసర్ అంటే మన వీర్ మహాన్ అంటే మన సాంగా, జిందర్ మహల్ రిలీజ్ అయిపోయినారు, జాలీబ్ రిలీజ్ అయిపోయింది, కొంతమంది సూపర్ స్టార్స్ రిలీజ్ అయినారు, అండ్ కొంతమంది రిలీజ్ అయినారు, రిలీజ్ కావచ్చు. కానీ మనందరి కోసం మెయిన్ షాకింగ్ ఏంటంటే మన ఇండియన్ రెసర్ సాంగా, వీర్ అండ్ జిందర్ రిలీజ్ అయిపోయినారు. అండ్ జిందర్ మహల్ అయితే ట్విట్టర్లో అంటే నేనే డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసినాను అంటే ట్వీట్ చేసినానమాట. సో రియాలిటీ అని తెలీదు, బట్ మన ఇండియన్ రెసర్స్ మాత్రము రిలీజ్ అయిపోయినారు. అండ్ నాకు ఈ రిలీజెస్ పైన ఇంకేమైనా అప్డేట్స్ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. కానీ మీ రియాక్షన్ మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పాలి, ఎస్పెషల్లీ మన ఇండియన్ రెస్లర్స్ కోసం అయితే మీరు కంపల్సరీ మీ రియాక్షన్ ఏంది అంటే మన జిందర్కి, వీర్కి, సాంగాకి డబ్ల్యూడబ్ల్యూ తీసేసినారు కదా, రిలీజ్ చేసినారు. సో దీనిపైన మీరు రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మీరు నా రియాక్షన్ గురించి మాట నేనైతే చాలా షాక్ అయినా, అంటే మేబీ ఒక్క రెస్లర్ రిలీజ్ అయితే ఒక మాట, బట్ ముగ్గురు అంటే మన మెయిన్ రెస్లర్స్ మన ఇండియన్ రెస్లర్స్ రిలీజ్ అయిపోయినారు. సో దీనిపైన మీ రియాక్షన్ మీరు కంపల్సరీ చెప్పాలి బాస్. సో ఇప్పుడు మనం ఇక మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేసాము. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే మనకి ఒక జబర్దస్త్ నంబర్ వన్ కంటెండర్ మ్యాచ్ చూడడానికి దొరికింది, ఎల్ఏ నైట్ వర్సెస్ ఏజే స్టైల్స్ మధ్యలో. అండ్ బాస్, ఈ మ్యాచ్ అంటే ఈ మ్యాచ్లో గెలిచిన సూపర్ స్టార్ మన కోడి రోడ్స్ అపోనెంట్ అనమాట, ఫర్ మన బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్. ఓకే, సో అందుకని ఈ మ్యాచ్లో మన ఎల్ఏ నైట్ అండ్ ఏజే స్టైల్స్ చాలా జబర్దస్త్గా ఫైట్ చేసినారు, అంత బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్లో మేబీ ఎల్ఏ నైటే గెలుస్తుండే అనుకుంటా, ఎందుకంటే ఈ మ్యాచ్ టచ్ చూడండి, ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే మన ఏజే స్టైల్స్ ఒక హీల్ సూపర్ స్టార్ కాబట్టి కంపల్సరీ చీటింగ్ చేస్తారు. అండ్ మన ఏజే స్టైల్స్ చీట్ చేసిన అంటే రెఫరీ చూడకుండా అంటే మన ఎల్ఏ నైట్ కలర్లో ఏంటంటే కొంచెం వీళ్ళు గెలికేసినారనే మాట. అండ్ ఒక ఫినామినల్ ఫోరామ్ ఇచ్చేసినారు, అండ్ కవర్ చేసిన పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మన ఏజే స్టైల్స్. ఎస్ గాయస్, ఫైనలీ మన ఏజే స్టైల్స్ నెంబర్ వన్ కంటెండర్ మ్యాచ్ గెలిచినారు. సో దీని అర్థం ఏంటంటే బాస్, మనకి బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ వర్సెస్ మన ఏజే స్టైల్స్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్. ఓకే, అంటే మన కోడి రోడ్స్ అయితే మనకి ఈరోజు స్మాక్ డౌన్లో కనిపించలేదు, ఎందుకంటే ఇంకో లైవ్ ఈవెంట్లో కొంచెం బిజీ ఉండే అనమాట. సో అందుకని కోడి రోడ్స్ రాలేదు. అండ్ బాస్, అంటే కోడి రోడ్స్ ఒక మెసేజ్ చూపిస్తున్నారు, మెసేజ్ ఇచ్చేసినారు అనమాట, అంటే బ్యాక్లాష్లో ఇప్పుడు మన ఏజే స్టైల్స్ అపోనెంట్ కదా. సో నెక్స్ట్ వీక్ బాస్, నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో మనకి ఏజే స్టైల్స్ అండ్ కోడి రోడ్స్ మధ్యలో ఒక జబర్దస్త్ కాంట్రాక్ట్ సైనింగ్ సెగ్మెంట్ చూడడానికి దొరుకుతుంది అంటే నిజంగా చాలా జబర్దస్త్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వీక్ మనం కొంచెం మిస్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ వీక్ మన స్మాక్ డౌన్లో ఫస్ట్ డ్రాఫ్ట్ ఉంది అనమాట, సూపర్ స్టార్ షేకప్ డ్రాఫ్ట్. సో నిజంగా నెక్స్ట్ వీక్ ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఇలా మధ్యలో ఒక మంచి కాంట్రాక్ట్ సైనింగ్ చూడడానికి దొరుకుతుంది. ఓకే, సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ ఒక కార్లో అంటే మన సోలో సికోవా వచ్చినారు బాస్, అంటే సేమ్ రోమర్ స్టైల్లో వచ్చినారనమాట, సూట్ బూట్లో వచ్చినారు మన సోలో సికోవా. సోలో సికోవాకి చూసి అంటే మన పాల్ హేమ కొంచెం షాక్ అయిపోయినారు, అంటే వా అంటే నువ్వేంది కొంచెం ఈ టైప్ అంటే ఈకేటప్లు వచ్చినాను ఒక టైప్లో మన పాల్ హేమ మాట్లాడుతుంటారు. కానీ అంతలోనే అక్కడ అంటే మన టామ్ అటోంగా వచ్చినారు. సో అప్పుడే మన సోలో సికోవా ఏమని చెప్పినారు అంటే హే వాయిస్ మ్యాన్ అంటే మన న్యూ మెంబర్తో కలువు, అంటే న్యూ బ్లడ్ లైన్ మెంబర్ ఇంకోవర
ఎవరు కాదు మన థామా ఢొంగ అని చెప్పినారు. అండ్ బాస్ హగ్బీ చేసుకున్నారు, అంటే థామా ఢొంగకి MFT అని చెప్పినారు. అంటే సులసికో ఏమని చెప్పినారంటే, అంటే నా MFTతో కలువు అని చెప్పినారు. థామా ఢొంగతో కలువు అని చెప్పిన ఒక టైప్లో మన వాయిస్ మ్యాన్కి. సో అప్పుడు మన వాయిస్ మ్యాన్కి కొంచెం అంటే కరెక్ట్ అనిపించలేదన్నమాట మన పాల్ హేమన్. కానీ అంతలోనే సోలసిగా కెవిన్ ఓవెన్స్ ఎక్కడ ఉన్నాడని అడిగినారు. సో అప్పుడే మన పాల్ హేమన్ ఏమని చెప్పినారంటే, మేబీ లోపల ఉండొచ్చు, లోకర్ రూమ్లో ఉండొచ్చు ఇక్కడ లోపల అని చెప్పినారు. సో సరే నాకు తీసుకెళ్ళని చెప్పినారు. అంటే సోలసిగా ఏమని చెప్పినారంటే, కెవిన్ ఓవెన్స్ ఎక్కడ ఉన్నాడు అక్కడ నాకు తీసుకెళ్ళని చెప్పినారు. అండ్ లోపలికి వెళ్ళిపోయినారు, పార్కింగ్ నుంచి వీళ్ళు లోపల వెళ్ళినారనమాట ఎరినాలో. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత మనకి రింగ్లో మన స్మాక్డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డీస్ కనిపించినారు. అండ్ మన నిక్ ఆల్డీస్ అక్కడ ఇంట్రడ్యూస్ చేసినారు మన ద గేమ్ ట్రిపుల్ హెచ్కి. సో అప్పుడే మన గేమ్ ట్రిపుల్ హెచ్ది అక్కడ ఎంట్రీ అయిపోయింది బాస్. అండ్ మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఎంట్రీలో మన క్యూఆర్ కోడ్ బి కనిపించింది అనమాట. అంటే అంకల్ హౌడ్ ఇది కొన్ని టీజర్స్ మనకి ఈరోజు బి చూడడానికి దొరికినాయి. అండ్ బాస్ అంతేకాదు, అంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ వచ్చి ఏమని చెప్పినా అంటే రీసెంట్లీ రసల్ మేనియా అంటే బిగ్గెస్ట్ ఒక జివరస్ రసల్ మేనియా ఉండే. అండ్ అంతేకాదు అంటే మన రాకీ అండ్ అంటే రాకీ అండ్ మన స్మాక్డౌన్ అంటే జనరల్ మేనేజర్స్ లైక్ మన ఆడమ్ పియర్స్ అండ్ మన నికోల్డ్ చాలా జబర్దస్గా నడిపిస్తున్నారు. అండ్ ఈరోజు మేము న్యూ అంటే మన ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అంటే రీసెంట్లీ రాలో న్యూ టైటిల్ ఇచ్చినారు కదా. సో అందుకని స్మాక్డౌన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్కి న్యూ ట్యాగ్ టీమ్ టైటిల్ ఇద్దామని వచ్చినారనమాట. సో అందుకని అక్కడ ఇంట్రొడ్యూస్ చేసినారు మన స్మాక్డౌన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్కి. అండ్ స్మాక్డౌన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అనే వర్డ్ ఈ రోజు కోసమే లాస్ట్ అనమాట. ఎందుకంటే ఇప్పటి నుంచి రా అండ్ స్మాక్డౌన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అనేది ఏం లేదనమాట. ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్. ఓకే, సో ఇప్పుడు రా స్మాక్డౌన్ అవన్నీ ఏం లేదు. కలర్ గిలర్ సిస్టమ్ మొత్తం అయిపోయింది, ఖతం అయిపోయింది. ఇక మన గేమ్ ట్రిపుల్ హెచ్ అక్కడ ఇంట్రోడ్యూ అంటే వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేసిన కాదు. సో అప్పుడే వాళ్ళు వచ్చినారనమాట మన ఛాంపియన్స్ అంటే మన ఆస్టన్ థూరీ అండ్ మన గ్రేసన్ వాలర్. అండ్ బాస్ వాళ్ళు వచ్చి ఎక్కిరిస్తున్నారు మన గేమ్ ట్రిపుల్ హెచ్కి. వాళ్ళు ఎక్కిరిస్తున్నారు అంటే ఆ ట్రూత్ మీకు అంటే మ్యూజిషియన్ అని చెప్పినాడు, పెద్ద మ్యాజిక్ అని చెప్పినారు. సో చూపి నీ మ్యాజిక్ ఏందో అని చెప్పినారు. అండ్ కొంచెం ఎక్కిరిచ్చినారు వీళ్ళు మన గేమ్ ట్రిపుల్ హెచ్కి ఎక్కిరిచ్చినారు. బట్ ఏదైనా అక్కడ న్యూ టైటిల్ చూపించినారు మన గేమ్ ట్రిపుల్ హెచ్. అండ్ చేయి కలుపుదాం అనుకున్నారు బట్ చేయి కలపలేదు వీళ్ళు. ఇంకా కొంచెం ఎక్కిరిచ్చినారు మన గ్రేసన్ వాలర్ అండ్ ఆస్టన్ థూరీ మన గేమ్ ట్రిపుల్ హెచ్కి ఎక్కిరిచి పడేసినారు. సో అప్పుడే మన నిక్ ఆల్డీస్ ఏమని చెప్పినారు అంటే, మీరు కొంచెం హద్దులో ఉండని అర్థమైంది అంటే మీరు ఎవరితో మాట్లాడుతాం కొంచెం చూసి మాట్లాడండి. అండ్ ఒకవేళ మీరు లిమిట్స్ క్రాస్ చేస్తే మాత్రం ఇక నేను మీకు చూపిస్తానని చాలా క్లియర్లీ మన నిక్ ఆల్డీస్ చెప్పేసినారు. అండ్ ఆ స్మాక్డౌన్ ట్యాగ్ టీమ్ టైటిల్ తీసుకున్నారనమాట. అండ్ వాళ్ళకి ఆ టైటిల్ ఇచ్చేసినారు. అండ్ అప్పుడే ఒక అనౌన్స్మెంట్ చేసినారు అంటే, ఇప్పుడే ఒక జబర్దస్త్ ఫెడల్ ఫోర్ వే ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతుంది మీకోసం. అంటే మీ నెంబర్ వన్ కంటెంట్ అంటే మీతో అంటే మీ నెక్స్ట్ అపోనెంట్ ఎవరో అది తెలియాలి కదా. సో అందుకని ఒక జబర్దస్త్ ఫెడల్ ఫోర్ వే ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతుంది మన నిక్ ఆల్డీస్ అనౌన్స్మెంట్ చేసినారు బాస్. అండ్ అప్పుడే మనకి ఒక జబర్దస్త్ ఫెడల్ ఫోర్ వే ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ ఆథర్స్ ఆఫ్ పెయిన్ వర్సెస్ మన ఏంజెల్ అండ్ మన హంబెర్తో వర్సెస్ మన పీటన్ అండ్ టైలర్ బేట్ మధ్యలో మనకి ఒక మంచి మన ఫెడల్ ఫోర్ వే ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ నిజంగా చాలా పెద్ద మ్యాచ్ ఉండేది సార్, నిజంగా చాలా పెద్ద మ్యాచ్ ఉండేది అనమాట. అండ్ ఈ మ్యాచ్ వీనర్ గురించి మాట్లాడితే అంటే ఈ మ్యాచ్ చాలా మంచి రెస్లింగ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ వీనర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు, ద స్ట్రీట్ ప్రాఫిట్స్. ఎస్, ద స్ట్రీట్ ప్రాఫిట్స్ ఈ మ్యాచ్లో గెలిచినారు. సో దీని అర్థం ఏంటంటే మన ఆస్టన్ థూరీ అండ్ గ్రేసన్ వాలర్కి అంటే అపోనెంట్స్ అంటే ఇలా అపోనెంట్స్ ఇంకెవరు కాదు మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్ అనమాట. సో మనకు ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ ఆస్టన్ థూరీ అండ్ గ్రేసన్ వాలర్ మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ మన గొరిల్లా పొజిషన్లో సోలో సికోవా అండ్ మన పాల్ హేమన్ కనిపించినారు. పాల్ హేమన్ చెప్పినారు మన సోలో సికోవాకి, చూడు సోలో సికోవా అని చాలా దోలాడిదాన్ని బట్ మన కెవిన్ ఓవెన్స్ దొరకలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే చూడు సోలో, ఇప్పుడు నువ్వు ప్రెసెంట్ కోసం కొంచెం ఆగుతుంది మంచిగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు అంటే ఏదో ఒక రోజు డిసిజన్ అన్ని నువ్వు తీసుకోవచ్చు అనమాట. అంటే ఏదో ఒక రోజు అంటే ఒక టైం వస్తుంది అండ్ ఆ టైం వచ్చినప్పుడు నువ్వు అనుకుంది మొత్తం జరుగుతుంది కరెక్టే. కానీ ఇప్పుడు ఆ టైం కాదు, నీకు అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు డిసిజన్స్ అన్నీ నువ్వు తీసుకోలేవు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఒకటొక్క మనిషి డిసిజన్ తీసుకుంటాడు అండ్ ఆ మనిషి ఇంకోరు కాదు అని అంటే మన రోమన్ రేన్స్ పేరు చెప్తుంటారనమాట. అంటే రోమన్ రేన్స్ చెప్పినట్టే చేయాలని మన పాల్ హేమన్ చెప్తుంటారు. కానీ అంతలోనే సోలో సికో ఆపేషనారు అయిపోయిందా అయిపోయిందని చెప్పినారు. అండ్ దాని తర్వాత డైరెక్ట్గా గొరిల్లా పొజిషన్ నుంచి అంటే ఇక్కడ రింగ్లో వచ్చేసినారనమాట మన సోలో సికోవా అండ్ పాల్ హేమన్. అండ్ బాస్ రింగ్లో రాగానే ఫ్యాన్స్ అయితే కొంచెం బూ చేసినారు సోలో సికోవాకి. అండ్ అందుకే దాని తర్వాత అంటే మన వాయిస్ మ్యాన్ అంటే మన పాల్ హేమన్ మైక్ తీసుకొని చెప్పినారు, లేడీస్ అండ్ జెంటల్మెన్ నా పేరు పాల్ హేమన్,
అండ్ నాకు తెలీదు అంటే బ్యాక్ స్టేజ్ ఒక లిస్ట్ ఉందా, అంటే కొంతమంది అంటే పాలిటీషియన్స్ ఉన్నారా, అంటే మా బ్లడ్ లైన్ పైన కొంతమంది పాలిటిక్స్ గేమ్స్ ఆడేవాళ్ళు కొంతమంది ఉన్నారా ఏందా నాకు తెలీదు. బట్ ఒకవేళ ఉంటే మాత్రం అని మన పాల్ హేమన్ మాట్లాడుతుంటారు బాస్. కానీ అంతలోనే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ వీ వాంట్ రోమన్ అని క్లియర్లీ చాంట్ చేసినారు. ఎస్ అంటే చూడండి, అంటే ఒక రెండు మూడు వారాల ముందు అంటే రోమన్స్ వస్తే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ బూ చేసినారు. అండ్ అలాంటిది ఇప్పుడు రోమన్ రైన్స్ రాక ఓన్లీ రెండు మూడు వారాలు అవుతుంది. అండ్ అప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ వీ వాంట్ రోమన్ అని క్లియర్లీ చాంట్ చేసినారు బాస్. అప్పుడే ఆ చాంట్స్ అవన్నీ విని మన పాల్ హేమన్ కొంచెం ఇమోషనల్ అయిపోయినారు. అండ్ పాల్ హేమన్ ఏమని చెప్పినారు అంటే చూడండి, నేను యాజ్ ఎ వాయిస్ మ్యాన్ అంటే మీ ట్రైబల్ షిప్ అంటే రోమన్ రైన్స్ గురించి మాట్లాడుతుంటారు. కానీ అంతలోనే మైక్ గుంజుకున్నారు మన సోలో సికోవా. అంటే ఈరోజు మీరు ఒకటి గమనిస్తే మీకు ఒకటి అర్థమవుతుంది. అండ్ అదేంటంటే మన పాల్ హేమన్ రోమన్ రైన్స్ గురించి మాట్లాడుతుంటే సోలో సికో ఆపేస్తుంది. అంటే కనీసం రోమన్ రైన్స్ పేరు వింటలేరు అనే మాట, అంటే పేరు చెప్పే ముందే ఆపేస్తున్నారు. సోలో చాలా హేట్ చేస్తున్నారు రోమన్ రైన్స్ పేరు, అంటే రోమన్ రైన్స్ పేరు వేస్తే వింటలేరు, చాలా హేట్, చాలా కోపం చూపిస్తున్నారు మన సోలో సికోవా. అండ్ మన సోలో సికోవా మైక్ తీసుకొని చెప్పినారు అంటే, అంటే సోలో సికోవా మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ అయితే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అస్సలు మాట్లాడగలేదు బాస్. అంటే సేమ్ డొమినిక్ లాగానే బూ చేసినారు అనే మాట, మాట్లాడుకుంటే బూ చేసినారు. బట్ అయినా మన సోలో సికోవా ఏమని చెప్పినారంటే చూడండి, నేను అంటే ఒక బ్రదర్కి అంటే ఒక బ్రదర్కి తీసుకురానికి ఇంకో బ్రదర్కి నేను పోగొట్టుకున్న ఒక టైప్లో మన సోలో సికోవా చెప్పినారు. కానీ అంతలోనే అక్కడ స్క్రీన్ సైడ్ అంటే ర్యామ్ సైడ్ అంటే కెవిన్ ఓవెన్స్కి అంటే ఎవరు నూకేసినారు. అండ్ నూకేది ఇంకెవరు కాదు మన టామాటోంగా. అండ్ కెవిన్ ఓవెన్స్కి మొత్తం బ్లడ్ వచ్చింది బాస్. అంటే మొత్తం అంటే నెత్తి మొత్తం పలిగిపోయింది అనమాట. టామాటోంగా బ్యాక్ స్టేజ్ చాలా భయంకరం ఎచ్చి పడేసినారు మన టామా. అండ్ మొత్తం నెత్తి పలిగిపోయింది. అప్పుడే అక్కడ అంటే రింగ్లో వచ్చేసినారు అనమాట. అక్కడ మన డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్స్ అక్కడ వచ్చేసినారు, మన టామాటోంగా రింగ్లో వచ్చేసినారు. రింగ్లో వచ్చిన తర్వాత బాస్ వీళ్ళు వీదా వన్ సైన్ చూపించినారు అనమాట. టామాటోంగా సోలో సికో వీదా వన్ సైన్ చూపించినారు. అండ్ పాల్ హేమన్ సైడ్ కొంచెం కోపంగా చూసినారు సోలో సికో, అందుకనే పాల్ హేమన్ భయపడి వీదా వన్ సైన్ చూపించినారు. బట్ అయినా కెవిన్ ఓవెన్స్ కొంచెం కొనుక్కుంటా అంటే కొంచెం అంటే రింగ్లో వచ్చేసినారు, రింగ్ సైడ్ వచ్చేసినారు అనమాట మన కెవిన్ ఓవెన్స్. అండ్ టామాటోంగా పైన అటాక్ చేసినారు. ఎందుకంటే కెవిన్ ఓవెన్స్ మామూలు సూపర్ స్టార్గా ఎంతో కొట్టినా కెవిన్ ఓవెన్స్ మళ్ళొకసారి ఇల్లబడే మనిషి అనమాట. అంటే అంత ఈజీలీ ఎంకలు అడుగు పెట్టాడు మనడు. సో అందుకనే కెవిన్ ఓవెన్స్ బాగానే ఫైట్ బ్యాక్ చేసినారు, బాగానే ఇచ్చేసినారు టామాటోంగా. కానీ అంతలోనే సోలో సికోవా కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేసినారు. డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్స్ వాళ్ళందరూ వచ్చి అంటే చాలా ఆపని ట్రై చేసినారు. బట్ అయినా సోలో సికోవా సమ్మన్ స్పైక్ ఇచ్చి పడేసినారు బాస్ మన కెవిన్ ఓవెన్స్కి. టామాటోంగా బయట చేసినారు. మన డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్స్ అంటే ఇక్కడ ఉన్న బౌన్సర్స్ అంటే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ పైన టామాటోంగా అటాక్ చేసినారు అనమాట. అండ్ స్టీల్ చైర్ తీసుకొచ్చినారు రింగ్లో. కానీ అంతలోనే మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ కాల్డీస్ వార్నింగ్ ఇచ్చి మరి ఆపేసినారు. సో అప్పుడే సరే అని చెప్పి మన సోలో ఆ స్టీల్ చైర్ తీసుకొని పడేసినారు. అండ్ బాస్ అప్పుడే వాళ్ళు అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినారు అంటే సోలో టామాటోంగా అండ్ మన పాల్ హేమన్ అక్కడికి వెళ్ళిపోయినారు బాస్. అండ్ పాల్ హేమన్ అయితే చాలా షాక్ అంటే షాక్లో ఉండే తెలుసా, అంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని మన పాల్ హేమన్ చాలా ఎక్కువ షాక్లో ఉండే. అండ్ బాస్ అంతేకాదు బ్యాక్ స్టేజ్ ఒక కార్ యాక్సిడెంట్ బి జరిగింది అనమాట. అంటే మన బ్యాక్ స్టేజ్ మన నికోల్డిస్ పాల్ హేమన్ చూపించినారు తెలుసా ఆ కార్లో ఓవర్, అంటే ఆ కార్ ఓవర్తో ఒక కార్ ఏమో మన కెవిన్ ఓవెన్స్ ఇంకో కార్ ఏమో టామాటోంగాది. అంటే ఇవన్నీ ఇక్కడ నడవదనమాట అర్థమైందా, అంటే ఇక్కడ ఏమైనా ఉంటే మీరు రింగ్లో సాల్వ్ చేసుకోవాలి, ఏమైనా ఉంటే ఇక్కడ రింగ్లో మాట్లాడాలి. బట్ ఇది ఇవన్నీ పిచ్చిలేకలేదు అంటే ఇక్కడ బ్యాక్ స్టేజ్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ఇది కరెక్ట్ కాదనమాట. అంటే బ్యాక్ స్టేజ్ ఇట్లా కార్తో అంటే గుద్దేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు అంటే రింగ్లో మాట్లాడుకోవాలని వార్నింగ్ ఇచ్చేసినారు. అండ్ నెక్స్ట్ వీక్ డ్రాఫ్ట్ ఉంది అండ్ ఇవన్నీ పిచ్చి లెక్కలు ఇక్కడ చేస్తే మాత్రం మంచిగా ఉండదు అని క్లియర్లీ వార్నింగ్ ఇచ్చేసినారు మన నికోల్డిస్. అంటే పాల్ హేమన్ చెప్పినారు అంటే నువ్వు అర్థం చేసుకో అండ్ అంటే మన బ్లడ్ ల్యాండ్కి ఇవి చెప్పు అనమాట, అంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు అని చెప్పినారనమాట. సో అప్పుడే మన పాల్ హేమన్ కొంచెం షాక్ ఈ మాట విన్న తర్వాత, అంటే బ్లడ్ ల్యాండ్ అసలు ఇంటలేదు కదా మన పాల్ హేమన్ది, సో ఇది ఎక్కడ ఉంటుందని ఒక టైంలో మన పాల్ హేమన్ కొంచెం షాక్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకి కాలిటో వర్సెస్ మన శాంటోస్ ఎస్కోబార్ మధ్యలో మనకి ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి ఓకే అని చాలా చిన్న మ్యాచ్ ఉండేది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన శాంటోస్ ఎస్కోబార్. సో నెక్స్ట్ మనకి మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో బేలీ వర్సెస్ మన నయోమి మధ్యలో ఒక జివరస్ మ్యాచ్ చూడడానికి దొకింగ్ ఫర్ మన డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ నిజంగా ఒక జివరస్ మ్యాచ్ ఉండే.
అండ్ ఈ మ్యాచ్కి అంటే ఇక్కడ పైన క్రౌడ్లో కూర్చొని మన డ్యామేజ్ కంట్రోల్ మెంబర్స్ అండ్ మన అంటే జేడ్ కార్గిల్ అండ్ బియ్యం కంటే వీళ్ళందరూ చూస్తుంటారు అన్నమాట ఈ మ్యాచ్. అండ్ వాళ్ళు ఇంతకుముందు అంటే ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక ఇంటర్వ్యూ జరిగింది, డ్యామేజ్ కంట్రోల్ వార్నింగ్ ఇచ్చినారు మన బేలీకి. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే అంటే మన బేలీ వర్సెస్ నెవమి మ్యాచ్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్ నిజంగా ఒక మంచి మ్యాచ్ ఉండే, అంటే ఎవరెవరు ఈ మ్యాచ్ చూడలేదు వాళ్ళు కంపల్సరీ మ్యాచ్ చూడండి. బేలీ వర్సెస్ నెవమి చాలా మంచి మ్యాచ్ ఉండే ఫర్ మన డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ఛాంపియన్షిప్ అంత బాగుండే, కానీ ఈ మ్యాచ్ని మొత్తం ఖరాబ్ చేసి పడేసింది. అంటే ఒక సూపర్ స్టార్ ఖరాబ్ చేసింది, అంటే ఆ సూపర్ స్టార్ ఇంకోరు కాదు మన టిఫినీ బాస్. ఎస్ టిఫినీ వచ్చి ఈ మ్యాచ్ మధ్యలో ట్యాగ్ చేసింది, సో అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ మన టిఫినీ ఇద్దరు పైన అటాక్ చేసింది అనమాట, అంటే మన బేలీ అండ్ నెవమి ఇద్దరు పైన టిఫినీ ట్యాగ్ చేసింది. అండ్ టిఫినీ టైం అర్థమైంది, అది నా టైం టిఫినీ టైం అని మన టిఫినీ చెప్పింది. అండ్ డ్యామేజ్ కంట్రోల్ మెంబర్స్ అంటే అక్కడ కూర్చున్నారు, అంటే పైన క్రౌడ్లో కూర్చున్నారు, సో వాళ్ళు చూసి చాలా హ్యాపీ అయిపోయినారు బాస్. అండ్ అంటే మన జేడ్ కార్గిల్ అండ్ బియాంక కొంచెం షాక్లో ఉండే. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. అండ్ బాస్ నేను మీ అందరికీ ఈ వీడియో స్టార్టింగ్లో బి చెప్పినాను అండ్ ఇప్పుడు బి చెప్తున్నాను మరొకసారి, మన ఇండియన్ రెస్లర్స్ అంటే మన జిందర్ మహల్, వీర్ మహాన్ అండ్ మన సాంగా డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిలీజ్ అయిపోయినారు. డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు మన ఇండియన్ రెస్లర్స్కి జిందర్ మహల్కి వీర్కి అండ్ సాంగాకి డబ్ల్యూడబ్ల్యూ నుంచి తీసేసినారు. ఓకే, అండ్ ఇప్పుడు ఎందుకు తీసేసినారు, ఏందో అది బడ్జెట్ కట్ రీజనా ఏందా, ఒకవేళ నాకు అప్డేట్ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ అప్డేట్, ఒకవేళ రూమర్ వచ్చినా సరే నేను మీ అందరితో ఆ రూమర్ అప్డేట్ నేను కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ చాలా సూపర్ స్టార్ రిలీజ్ అయినారు, లైక్ జాలీ చాలా సూపర్ స్టార్ రిలీజ్ అయినారు. అండ్ మేబీ ఈ వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఇంకా కొంతమంది సూపర్ స్టార్ రిలీజ్ అయిన రిలీజ్ కావచ్చు కూడా. బట్ షాకింగ్ మన కోసం ఏంటంటే మన ఇండియన్ రెస్లర్స్ రిలీజ్ అయిపోయినారు బాస్. మీ రియాక్షన్ మీ కామెంట్లో కంపల్సరీ చెప్పాలి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్, బాయ్.